you. Thank you. Ramp walk. Manishi manishila kaakunda pilli laagano kukka laagano nadavadam fashion. Adi ippudu pillila nadicham kada cat walk. Prapanchamanta munduku velthunte manishi maatram venakku velthunnadu. Okappudu leni vaadu chirigipoyina battalu veskune vaadu. Paapam. ఇప్పుడు బాగా డబ్బులున్న వాళ్ళు చించి మరీ వేసుకుంటున్నారు, అది ఫ్యాషన్. ఒకప్పుడు 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టని అండర్ వేర్కి ఇప్పుడు 10,000 కూడా ఖర్చు పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఎందువల్ల? మనం చేసే యాడ్ల వల్ల. మనం వేసుకున్న ప్యాంటు జారిపోయి లోపలున్న అండర్ వేర్ పైకి కనిపించేటట్టుగా ప్యాంటు జారిపోవడమే లేటెస్ట్ ఫ్యాషన్. సో ఈ ఫ్యాషన్స్, ఈ డిజైన్స్, ఈ ట్రెండ్స్ అన్నీ మన క్రియేటివిటీ మీదే ఆధారపడి ఉన్నాయి. క్రియేటివిటీ ఓ కష్టపడిపోతే రాదు, కూల్గా ఉంటే వస్తుంది. అదే నా పాలసీ. మళ్ళీ నేనే లేట్. గుడ్ మార్నింగ్ ఎవరి బాడీ. ఎవరు చెప్పలేదు. గుడ్ మార్నింగ్ సార్. ఆఫీస్ కొత్త సార్. ఇతను ఏ వర్క్ చెప్పినా ఇన్ టైంలో చేయట్లేదు సార్. నువ్వెక్కడ రిలాక్స్ అవుతావు? వర్క్లో సార్. అబద్ధం చెప్పకు. సారీ సార్, కాఫీ డేలో కూర్చుని వచ్చేపోయే అమ్మాయిలను చూస్తూ పాటలు వింటుంటే చాలా హ్యాపీగా ఉంటుంది సార్. టేక్ ఏ బ్రేక్ అండ్ ఎంజాయ్ సార్. పని చేస్తే జీతం చూస్తావు, పనిని ఎంజాయ్ చేస్తే జీవితాన్నే చూస్తావు. ట్రై. నీకే సార్. వెల్, ఆల్ క్రియేటివ్ హెడ్స్ కమ్ టు మై రూమ్. హెడ్ఏక్ హెడ్ చేయడం చాలా హెడ్ఏక్గా ఉంది సార్. చూడు మిస్టర్, కష్టం అనేది మన కాంపౌండ్కి 100 కిలోమీటర్ల అవతలుండాలి. మీరు మరీ ఎక్కువగా ఆలోచించేసి బుర్రల బద్దలు కొట్టుకుని తలనొప్పులు తెచ్చుకుంటే మనం రాసే అమృతాంజనం యాడ్ మన తలకి రాసుకోవడానికే సరిపోతుంది. బాగా చెప్పానా? అమృతాంజనం అమ్మలాగా చల్లదైనది, అమృతాంజనం నాన్నలాగా ఘాటైనది, అమృతాంజనం అమ్మా నాన్నల ఒడిలో నిద్రలా. 24 గంటలు పనిచేయడం కాదు, కూల్గా ఉండండి, రిలాక్స్ అవ్వండి, పనిని మనం ఎంజాయ్ చేస్తున్నామని ఫీల్ అవ్వండి. క్రియేటివిటీ దానంతట అదే వస్తుంది. చాలా ఎక్కువైపోయింది కదా, చాలు చాలు. బాయ్ 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 బాయ్. రిలాక్స్ రిలాక్స్. నా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ ఇక్కడికి వచ్చేసినందుకు స్వాగతం, సుస్వాగతం. కమ్ ఆన్, లెట్స్ రాక్. నవ్వడం మర్చిపోయి చాలా సంవత్సరాలు అయింది. నీ వల్లే తిరిగి నవ్వుకోగలుగుతున్నాం. నీ ఫిలాసఫీ మాకు చాలా బాగా నచ్చింది. అంత మాట అనకండి బాస్. ప్రపంచంలో ఉన్న జంతువులన్నింటిలో కల్లా నవ్వడం తెలిసిన ఏకైక జంతువు మనిషి. నవ్వడం తెలిసి కూడా నవ్వడం మానేసిన జంతువు కూడా మనిషే. 60-70 సంవత్సరాల వయసు దాటాక మేము ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే బాధ్యతలు, సమస్యలు, మాలాంటి వాళ్ళకి కూడా ఇలాంటి లైఫ్ ఉందని చూపించావు బాస్. ముసలితనం ఓ శాపమని ఫీల్ అయ్యే మాలాంటి వాళ్లకు ముసలితనంలో కూడా జీవితం ఉందని చూపించావయ్యా. జీవితంలో మాకంటూ ఇలాంటి రోజు ఒకటి ఉందని ఏనాడు అనుకోలే. చాలా సంతోషంగా ఉంది. చచ్చినంత కాలం బ్రతకమని దేవుడు మనల్ని పంపిస్తే మనం బ్రతికినంత కాలం చస్తూనే ఉన్నాం. ఒక రోజంతా ఆనందంగా ఉంటే మనిషి జీవితానికి 10 నిమిషాల ఆయుష్ పెరుగుతుందన్నారు మీలాంటి వాళ్ళు. ఆనందమే సజీవనే. 20లో ఉన్నవాడికి బాధ్యత తెలియదు, 60లో ఉన్నవాడికి ఎంజాయ్మెంట్ తెలియదు. అదే ఇప్పుడు మనం చేస్తున్నది. కమ్ ఆన్, ఫర్గెట్ ద ఏజ్ అండ్ ఎంజాయ్. సార్, ఓన్లీ ఫర్ కపుల్స్. ఓయ్ కపుల్స్ ఏంటి? మేం ట్రిపుల్స్. బాస్ లేడీస్ మాస్. సారీ బాస్, మీ గేస్ మాకు లేండి. అయినా నాట్ అలౌడ్. వెళ్ళిపోండి బాస్.
గేస్ అయినా సరే రూల్ ఇస్ రూల్ బాస్, వితౌట్ లేడీస్ నాట్ అలౌడ్. ఏంది బాయ్ రూల్స్, బయట బైక్ మీద అమ్మాయిని తీసుకోపోతే తప్పు, సినిమాలకి షికాల్కి తీసుకెళ్తే తప్పు, అలాంటిది అమ్మాయిలతో పప్పు కాదు, తప్పు కదా? వీళ్ళెవరు గొడవ పట్టడానికి వచ్చారా? తోసేరా వెళ్ళండి. బాస్ బాస్. అరే మీరేంటి బాస్ ఇక్కడ? మీరు హర్ష మొలలు యాడ్ అడిగితే మన కాశీకి లేవని చెప్పరా? అట్లాంటావా? సారీ సార్, యాక్చువల్లీ రాజమౌళి పూరి జగన్నాథ్ మాతో సినిమా దీనికి ఎంట వాడుతుర్రు. నెక్స్ట్ టైం ఏదైనా యాడ్ ఉంటే చెప్పండి, చేసి పెడతాం. పబ్బుకి వచ్చి కాల్ షీట్ల గురించి ఎందుకులే గానీ, యాక్చువల్గా మీ ఎంజాయ్మెంట్ కాన్సెప్ట్స్ అంటే నాకు బాగా ఇష్టం. సో మీకు ఎంజాయ్మెంట్ ఇంపార్టెంట్ కదా, కమ్ ఆన్ లెట్స్ గో. వస్తుంటావా? అబ్బే లేదన్నయ్య, గురు శనివారాల్లో గుడికి వెళ్తుంటా. అబ్బో తమ్ముడికి భక్తి ఎక్కువనే. ఆ భక్తి ఆ బొంద. గురు శనివారాల్లో అయితే గుళ్ళో కలర్ఫుల్ గా ఉంటుంది, కవర్ చేయడానికి వెళ్తుంటా. వీడి మనకని ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాడు, వీడిని మాత్రం వదలకూడదు. అయితే పోదాం నాడు. వెల్కమ్ వెల్కమ్ అన్నయ్యలు. తమ్ముడు మీ ఇల్లే పబ్బులా ఉంది కానీ ఇంటికాడ అయితే అందుకని పబ్బులకు వచ్చేది. కూర్చోండి కూర్చోండి. అవును రా సీను, సడన్ గా పబ్ రమ్మన్నావు, ఏంటి మ్యాటర్? ఓ అదా, ఏం లేదురా. ఇప్పుడు నన్ను చూసి కూడా ఒక ఆడతో ఊపిందిరా. అంటే హనీ నీ కలివి చెప్పిందా? ఐ లవ్ యూ అంది బే, పెళ్లి కూడా చేసుకుంటానది. కంగ్రాట్స్ రా శ్రీను, కంగ్రాట్స్ రా. కానీ అన్నయ్య, గ్రీటింగ్ కార్డు ఖర్చు కూడా లేకుండా ఏకంగా వెడ్డింగ్ కార్డు దాకా వెళ్ళిపోయావంటే నువ్వు చాలా లక్కీ ఫెలో అన్నయ్య. అంతేకాదు, వాళ్ళు పిలిచి మరీ ఎండి సీట్ లో కూర్చోపెడతామంటారు తమ్ముడు. ఎండి సీటా? ఎండి సీటా? ఎండి సీట్ అంటే ఇండైరెక్ట్ గా జాబ్ చేయమంటాం, ఉద్యోగం ఆడ లక్షణం. రేయ్ మన పాలసీ మర్చిపోవా, మన పాలసీ ప్రకారం ఉద్యోగం చెయ్యకూడదు. అదేంటన్నయ్య, ఉద్యోగం పురుష లక్షణం కదా. చిత్తూరు నాగయ్య కాలంలో ఇప్పుడు ట్రెండ్ మారింది, మంచి డబ్బులు అమ్మాయిని చూడటం, పెళ్లి చేసుకోవడం, అత్త మామూలు ఇచ్చిన అత్త సొమ్ము అల్లుడు దానం చేయడంలో ఉన్న ఆనందం ఇప్పుడు మిమ్మల్ని. రే శ్రీను, లవ్ అయితే ఓకే గానీ జాబ్ గీప్కు జాతానే రాబాయ్. అదేంటన్నయ్య, ఫ్రెండ్షిప్ అంటే డైలీ కలవడం, జాబ్ అంటే వీకెండ్ కలవడం, అది మాకు వర్క్ అవుతాము. మనం ఇలానే ఉన్నాం రా రే, మనం ఇలానే ఎంజాయ్ చేద్దాం. నో జాబ్ నో ఎంజాయ్మెంట్. హాయ్. నువ్వు? నేను నీకు అన్నయ్య అవుతాను తమ్ముడు. రే అన్నయ్య ఏంట్రా? అదా నీ డౌట్? ఫర్ సపోజ్ దిస్ గర్ల్ బిలాంగ్స్ టు మీ అండ్ బోట్ మెల్ల వేసాను అనుకో, ఏంటి అప్పుడు ఈ అమ్మాయి నాకేమొద్ది? లవ్వరు. అప్పుడు నువ్వు నాకేమవుతావు? ఒరే నిన్ను చంపేస్తారా రే, నాతోనే చెప్పించి నా గర్ల్ ఫ్రెండ్ కి లైన్ వేస్తారా రే? మ్యాన్ హ్యాండ్లింగ్ గా కమ్ ఆన్ బాయ్స్. అరే పొట్టోడా నిన్ను. షార్ట్ నాకు ఓకే. షార్ట్ ఓకే? మేం ప్యాకప్పా, రౌండ్ గిట్ల వేసుకుందామా? ఎందుకు? డైరెక్టర్ నేను ఓకే అని చెప్పాను కదా. అప్పుడు ఓకే అన్నాడు కదా. ఎందుకని మంచిది, క్లోజ్ రియాక్షన్స్ తీసుకుందామా, ఎడిటింగ్ లో పనికొస్తుంది. అవును. అరే ఇదేదో టీవీ ప్రోగ్రామ్ రా, వెళ్దాం పదండి. తమ్ముడు వెళ్ళిపోతున్నారు. హలో. మరీ అలాగ వెళ్ళిపోతే ఎలాగా, ఛానల్ కదా, మీరందరూ నేను చెప్పినట్టు చేస్తే అందంగా ఉంటారు. అబ్రకదబ్రా.